వైశాలి కిడ్నాప్ కేసు నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. గోవాలో బీచ్ వద్ద అతన్ని అరెస్టు చేశారు. 5 ఫోన్లు స్వాధీనం చేసుకుని హైదరాబాద్కు తరలించారు. మరోవైపు పోలీసులు రిమాండ్ రిపోర్టు రెడీ చేశారు. గత ఏడాది బెంగళూరులోని ఆర్టీ స్పోర్ట్స్ అకాడమీలో వైశాలికి నవీన్ రెడ్డితో పరిచయమైనట్లు పోలీసులు గుర్తించారు. వైశాలి మొబైల్ నెంబర్ తీసుకున్న నవీన్ రెడ్డి తరచూ ఫోన్ కాల్స్, మెసేజ్లు చేస్తూ ఉండేవాడని పోలీసులు దర్యాప్తులో తెలిపింది. ఇక నవీన్ రెడ్డి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా తల్లిదండ్రులు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటారని వైశాలి చెప్పినట్లు కూడా సమాచారం. దీంతో వైశాలి తల్లిదండ్రులను ఒప్పించేందుకు నవీన్ రెడ్డి ప్రయత్నించగా వాళ్ళు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో కక్ష పెంచుకున్నట్లు రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అలాగే ఇక వైశాలి ఫిర్యాదుతో పాటు నవీన్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద ఆదిపట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు 32 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇష్యూ ఏదైతే ఉందో ఈ ఇష్యూలో ఇప్పుడు మీడియాని కానివ్వండి, లేదైతే ఎవరైతే ఇప్పుడు ఈ మీడియాలో వస్తున్న న్యూస్ చూస్తున్న వాళ్ళు ఉన్నారో అందరికీ నేను చెప్పేది ఒకటే అండి. ఇప్పుడు ఈ ఇష్యూలో లైక్ అంటే అందరు నన్ను నెగిటివ్ గా చూస్తున్నారు, అబ్బాయిది తప్పు అబ్బాయిది తప్పు అన్నట్లు. సో బిఫోర్ దట్ నేను అడిగేది ఒకటే, ఇప్పుడు ఇదే సేమ్ నాకు జరిగిన థింగ్ అమ్మాయికి జరిగి ఉంటే మీరు ఏం చేసేవాళ్ళకు? సో ఇంత సైలెంట్ గా ఉండే వల్ల అమ్మాయిని ఇప్పుడు నన్ను ఎట్లయితే ఇప్పుడు ఇంతగానం బ్లేమ్ చేస్తున్నారో మీడియాలో కానివ్వండి, మా విలేజ్ లో కానివ్వండి, బయట కానివ్వండి, అదే అమ్మాయి ఉంటే ఇలా జరిగి ఉండేదా? సో ఇప్పుడు ఇక్కడ నేను ఒకటే అండి రిక్వెస్ట్ చేసేది, మీడియాకైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళకైనా నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే అండి. ఏంటి అంటే ఈ ఇష్యూని ఒక అమ్మాయిది లేదా అబ్బాయిది అన్నట్లు కాకుండా ఇది ఒక ఫ్యామిలీది, ఒక మనసుకి సంబంధించింది అన్న వేలో చూస్తూ, సో దీనికి బెటర్గా అంటే కొంచెం పాజిటివ్ వేలో థింక్ చేస్తూ, అంటే ఇక్కడ ఇద్దరు అమ్మాయిని కానీ